నా పేరు సాయిశంకర్ ఇదే గ్రామం కల్వరాల గ్రామం ఈ ముందుగా మనం బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి శ్రతకోటి పాదాబి నమస్కారములు ఈ ధ్యానం వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు మనం సువిశాల ఎంతో సుందర ప్ర ప్రదేశం పిరమిడ్లు నిర్మించుకొని ధ్యానం చేయడం చాలా ఆరోగ్యం ఆనందం మనసుకు శాంతి ప్రశాంతి వైభోగం వైరాగ్యం లేకుండా వైభవం వైరాగం వద్దు వైభోగం ఈ ధ్యానం వల్ల చాలా ఉన్నాయి మేము రెండు వేల ఆరు నుంచి ఎనిమిది నుంచి ధ్యానం చేయడం ప్రతిరోజు ధ్యానం చేయడం ఆనందం అద్భుతం మా ఈ కలవరాల గ్రామంలో రావడం పెద్ద పిరమిడ్ చాలా మా అమ్మార్జిల్లో పెద్ద పిరమిడ్ అయినా కర్తాల్లో రావడం కర్తాల్లో రావడము ఇది రెండో పిరమిడ్గా ప్రసిద్ధిగాంచింది ఈ అద్భుతమైన కలవరాల గ్రామం పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది చాలామంది మాస్టర్స్ వచ్చిపోయినరు మేము కూడా ఈ పిరమిడ్ ధ్యానం ఉపయోగించుకుంటున్నాం ధ్యానం వల్ల చాలా అనుభవాలు చాలా మాకు కలిగినాయి ఈ ప్రతిరోజు ప్రతినిత్యం ధ్యానం మేము చేస్తున్నాం మాకు వృత్తి వృత్తి కిరాణం షాపు వీలైనప్పుడల్లా ఈ పిరమిడ్కి వచ్చి కార్యక్రమాలు జరుగుతున్న జరుగుతున్నప్పుడు వచ్చి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రతి పక్కల గ్రామంలో ఎవరైనా కార్యక్రమం ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు మాకు ఇంతకన్నా మించిన వేరేం లేదు ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయని ప్రతిరోజు మనకు తలనొప్పి విధంగా ఉంటుండే ట్యాబ్లెట్లు వేసుకుంటుంటేమి ట్యాబ్లెట్లు అన్నీ ట్యాబ్లెట్లు వాడకం కూడా బంద్ చేసాం బంద్ చేయడం జరిగింది మాంసాహారం తినడం వల్ల ఆయనకి ఇప్పుడు టైం పడుతుండే జీర్ణం అయితే లేకుండే అనర్థాలకు గురవుతుంటుమి ఆ మాంసాహారం బంద్ చేసినప్పటి నుంచి మాకు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంది మేము గుడ్లు కూడా షాప్లో గుడ్లు కూడా అంత గుడ్లు కూడా బంద్ చేయడం జరిగింది దానివల్ల లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి చెప్తుంటాం వాళ్ళకు ఇష్టం వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకొని పోతుంటారు ఎక్కడైనా ఇప్పుడు పిరమిడ్ ఖాళీ ఎనీ టైం ఓపెనే ఉంటుంది ఎవరికి ఇష్టం అన్నట్టు వాళ్ళు చేసుకొని పోతుంటారు